పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు రాస్తారోకో ద్వారా ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఆకాశమే హద్దుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు క్రమక్రమంగా పెంచడాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తాడితోట సెంటర్లో శుక్రవారం ఉదయం సుమారు అరగంట సేపు ఏఐటియుసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎఫ్టియు టూ, లారీ ఓనర్స్ అసోసియేషన్, టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, ఏఐటియుసీ జిల్లా అధ్యక్షులు నల్ల రామారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు కారణంగా సామాన్యులపై పెనుభారం పడుతుందని, తాజాగా సిలిండర్పై మరో 25 రూపాయలు పెంచడం దారుణమని, ధరల పెంపు సామాన్యులపై గుదిబండగా మారిందన్నారు. చాలా రాష్ట్రాలు సబ్సిడీ భరిస్తూ ప్రజలకు కొంత ఊరటనిస్తున్నాయని, అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుని ధరలను తగ్గే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నశించాలి మోడీ వినాశకర విధానాలు, నశించాలి మోడీ వినాశకర విధానాలు, నశించాలి మోడీ వినాశకర విధానాలు. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. గ్యాస్ పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి విధానాలు అనుసరిస్తుంది. దీనికి వాళ్ళు ఎక్కువగా తాటికోట సెంటర్లో రాస్తారోకో నిర్వహిస్తాను. మోడీ విధానాలు అరికట్టబడాలంటే ప్రజలంతా కూడా తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉంది. పూర్తిగా నియంత్రణ పరిపాలన, అందువల్ల ప్రజల అభిప్రాయాలు కాకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసేటువంటి ప్రభుత్వ విధానం ఇది. అందువల్ల దీన్ని పూర్తిగా అందరూ ఖండించాలని, పోరాటానికి సిద్ధం కావాలని, మోడీ గజ్జి దిగవలు కూడా ఈ పోరాటం చేయవలసి, లేకపోతే ప్రజాస్వామ్యం కూడా మనగడ సాగించలేని పరిస్థితులు.